हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल मन इंटी आड़पड़चु। फ्रेंड्स, ईरोजे ने पेंटिंग चेसानु। पेंटिंग चेस्ते मंची कदैते चेप्तानु। एक्चुअल फ्रेंड्स, नेनु पेंटिंग चेति वेल्ल तोने ब्रश यूज चेयकुंडा वेद्दाम अनुकुन्ना, बट कानी वाल अनेदी असल सपोर्ट चेयलेदन्नमाट। एक्कड पेंट चेस्ते अक्कडे उंडिपोतुंदी, सरे कदा अनि चेप्पि नेनु इंका पेंटिंग निन्न आपेसानु, बा रालेदनि मल्ली आलोचिंचा। ईरोजु ఇలా సగంలో పెయింటింగ్ ఆపేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి, మామూలుగా ప్యాస్టిల్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్తోని స్ట్రోక్స్ అనేది ఇచ్చి పూర్తి చేసేసాను। అంతా నేను అనుకున్నట్టుగా రాలేదు కానీ, బట్ పర్వాలేదు అన్నమాట। అయితే ఫ్రెండ్స్, ఈ పెయింటింగ్ పూర్తి చేసేలోపు ఒక 2 నిమిషాల ఒక మంచి కథ ఉంది, చెప్తాను, వింటారా? అనగనగంట ఒక ఊర్లో ఒక మహారాజు ఉన్నాడంట। ఆ మహారాజుకి అందంగా ఒక పెయింటింగ్ చేయించుకోవాలని అనుకున్నారంట। అయితే వెంటనే మంత్రితో చెప్పి, మంత్రి గారు నన్ను అందంగా చూపించే విధంగా ఒక మంచి పెయింటింగ్ చేయించండి, ఆర్టిస్ట్ ని పిలవండి అని కోరుకున్నారంట। వెంటనే ఆ మహామంత్రి చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్టులందర్నీ తెచ్చి మహారాజు ముందు ఉంచారట, మా మహారాజుని చాలా అందంగా పెయింటింగ్ చేసి చూపించండి అని। అయితే ఈ ఆర్టిస్టులు అందరూ కూడాను ఏ ఒక్కరు కూడాను మహారాజుకి పెయింటింగ్ చేయడానికి ముందుకు రాలేదంట। ఎందుకంటే మహారాజుని చూడగానే భయపడ్డారంట। ఇప్పుడు ఒక మహారాజుకి ఒక కుడి కన్ను లేదంట, కుడి చేతి వేళ్ళు లేవంట, మోకాళ్ళ నుంచి కాళ్ళు కూడా లేవంట। అయితే ఇలా ఒక్కొక్కటి అవయవం లేదు, మనం ఉన్నట్టుగా వేస్తే మహారాజుకి కోపం వస్తుంది, ఎలా అందంగా చూపించగలమని ఏ ఒక్క ఆర్టిస్ట్ కూడా ముందుకు రాలేదంట। అయితే అందులో ఒక ఆర్టిస్ట్ మాత్రం, మహారాజా మిమ్మల్ని అందంగా నేను పెయింటింగ్ చేసి చూపిస్తానని మహారాజు ముందుకి వచ్చారంట। సరే అని చెప్పి మహారాజు ఒక పక్కన కూర్చొని పెయింటింగ్ చేయించుకున్నారంట। ఆ పెయింటింగ్ చేసి ఇవ్వగానే మహారాజు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారంట। ఇదేంటి, మహారాజు ఇంత హ్యాపీ ఫీల్ అయ్యే విధంగా ఏముందబ్బా అని అందరూ చూసారంట। ఆ పెయింటింగ్లోన మహారాజు ఒక అడవిలోన పులిని వెంటాడుతూ బాణాన్ని షూట్ చేసే విధంగా ఆ పెయింటింగ్ ఉందంట। ఇప్పుడు చూడండి, మనం షూట్ చేసేటప్పుడు మోకాళ్ళ మీద కూర్చోవాల్సి వస్తుంది కదా, అలానే బాణాన్ని కుడి చేతి వేళ్ళు ఇలా ఫోల్డింగ్ చేసి పట్టుకోవాల్సి వస్తుంది, అలానే కుడికన్ను కూడా ఇలాగా ముయ్యాల్సి వస్తుంది కదా। ఇలా ఇదే స్టిల్లోన మహారాజుని అందంగా చూపించి మంచి పెయింటింగ్ చేశారంట। వెంటనే మహారాజు చాలా సరదాపడి విలువ కట్టలేనంత మంచి బహుమతిని అయితే ఆ ఆర్టిస్ట్కి ఇచ్చారంట। బాగుంది కదా ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।